हाई एवरीवन वेलकम टू तिरुमला कलेक्शन दिस इज श्री मल्लिका मे मुझे अल्टिमेट असम वाव कलेक्शन तो वा द ब्यूटीफुल कलेक्शन आफ् इदे मुक्के रुकलनायट द ब्यूटीफुल कलेक्शन आफ् इदे मुक्ट सो दिस इज द अदर ब्यूटीफुल कलेक्शन इवन टू मीटर्स उठाई 2 मीटर्स रेक्ल 40 रूपी अन्ट 1 by 1 कलेक्शन चूप्चे चूँगी अंड एट द सेम टाइम अवैलबिटी उन्नी स्क्रीन षाटे ओके सारी नैन स्टेटस अपडेटान स्टेटस अपडेट चक्कर स्टेटस चक्सकते अवैलबल उन्ई चूड़ी अंड एट द सेम टाइम पिल स्टेटस అయిపోయినట్లు పిక్స్ తీసేస్తా ఉంటారు ఏమై ఓకేనా అప్పుడు మీకు ఈజీ ఉంటుంది ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి అయిపోయిన పిక్స్ వరకు స్టేటస్లోంచి తీసేస్తూ ఉంటారు మీరు జస్ట్ ఆ స్టేటస్ మీద మా స్టేటస్ చూసి ఇవి అవైలబిలిటీ అడిగితే సరిపోతుంది అంతే ఓకేనా సో గాయస్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ 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 పీసెస్ అన్నమాట చాలా 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 అందంగా ఉన్నటువంటి పీసెస్ అద్దరిపోయినాయి అండ్ ఏంటంటే వీటిలో చిన్న చిన్న మిస్ప్రింట్స్ ఉండొచ్చు ఓకేనా 2 మీటర్స్ 400 ప్లస్ 800 రూపాయల బిట్టని మేము 40 రూపాయలకి ఇస్తున్నాము ఓన్లీ బికాజ్ మనకి ఏంటంటే శారీలో వచ్చేటువంటి అవుట్ కట్స్ అంటారు వీటిని అందుకని మనకి కట్ పీసెస్లో వస్తున్నాయి కాబట్టి 2 మీటర్స్ కలిపి 2 మీటర్స్ అంటే 2 మీటర్ 2 ముక్కలు కలిపి 2 మీటర్స్ ఉంటాయి 2 మీటర్స్ ఇన్ ద సెన్స్ 1.8 నుంచి 2 మీటర్స్ ఉంటాయి 1.8 నుంచి 2 మీటర్స్ ఉంటాయి అండ్ ద పీపుల్ మీరందరూ కూడాను మా నేమ్ సేవ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం మా పిల్లలు కూడా మాక్సిమం మీరు ఎంక్వైరీ పంపించినప్పుడే మీ నేమ్ సేవ్ చేసుకుంటారు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా కూడాను ఏంటంటే స్టేటస్ అనేది మీకు ఇంకా రావట్లేదు అంటే ఒకసారి ఇన్ఫామ్ చేయండి మాకు స్టేటస్ రావట్లేదు ప్లీజ్ సేవ్ అవర్ నేమ్ అనేసి మీరు మా నేమ్ సేవ్ చేసుకున్న తర్వాత మీ నేమ్ సేవ్ చేసుకోమని పిల్లలకి చెప్పినట్లయితే పిల్లలు మీ నేమ్ అనేది సేవ్ చేసుకుంటారు అప్పుడు స్టేటస్ అనేది వస్తుంది వాట్ ఈస్ ద స్టేటస్ అంటే మనకి వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత వాట్సాప్లో ఒకసారి ఫస్ట్ చాటింగ్ ఉంటుంది చాటింగ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ మీరు విండోని ఇట్లా జరిపినట్లయితే స్టేటస్ అనే ఒక టూల్ బార్ అనేది కనిపిస్తుంది దాంట్లో పైన క్లిక్ చే మా నేమ్ ఉంటుంది మా నేమ్ క్లిక్ చేస్తే మా స్టేటస్లో పెట్టిన పిక్స్ అన్నీ వస్తాయన్నమాట టెక్నికల్గా చెప్పడం అవుతుంది కానీ కొద్దిగా విపులీకరించి చెప్పడం అయితే కొద్దిగా కష్టంగానే ఉంది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్ అన్నమాట అండ్ ఈ విధంగా ఉన్నటువంటి శారీస్ చాలామంది అడుగుతున్నారు నన్ను సో ఇవి ఉన్నాయండి అండ్ యాష్ కలర్లో లీఫీ ప్యాటర్న్లో ఉన్నటువంటి శారీస్ అన్నమాట గైస్ కొద్దిగా టైం ఇస్తున్నాను ఇదైతే అద్దరిపోయింది డిజిటల్ ప్రింటెడ్లో ఉన్నటువంటి శారీ చాలా 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 బాగుంది శారీ ఇన్ ద సెన్స్ ఇవన్నీ కూడాను 1.8 నుంచి 2.2 మీటర్స్ ఉంటాయి 2 ముక్కలు మళ్ళీ చెప్తున్నాను 1.8 నుంచి 2.2 మీటర్స్ మధ్యలో ఉంటాయి 2 ముక్కలు అండి ఇవి 2 ముక్కలు కలిపి 1.8 నుంచి 2.2 మీటర్స్ మధ్యలో ఉంటాయి అంటే 1.5 మీటరు 1 మీటర్ అట్లా వచ్చిద్దా 1 మీటర్ ప్లస్ 1 మీటర్ వచ్చిద్దా అని అడిగితే అట్లా మనం చెప్పలేమండి 1 మీటర్ ప్లస్ 1 మీటర్ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీటర్ బ్లౌజుల కిందే సేల్ చేస్తారు అట్లా కాదు 1.2 ప్లస్ 80 పాయింట్స్ 1 మీటరు ప్లస్ 1 మీటరు 1.5 మీటర్ ప్లస్ 1/2 మీటరు అట్లా ఎట్లా అయినా రావచ్చు ఏ విధంగా అయినా రావచ్చు ఇది వచ్చేప్పటికి ఆనంద్ బ్లూ కలరు ఇది మొత్తం కూడాను ఇట్లా వచ్చింది అని చెప్పలేము ఎక్కడన్నా కొద్దిపాటి దూరం మేబీ వచ్చి ఉండొచ్చు ఈ విధంగా ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్తో ఉన్నటువంటి శారీ అన్నమాట ఇది సేమ్ ఇది ఇంకొకటి ఉందన్నమాట సో 2 కలిపి తీసుకుంటే కొద్దిగా పెద్దవాళ్ళకి లాంగ్ ఫ్రాక్ అవుతుంది నెక్స్ట్ వన్ కొద్దిగా ఫాస్ట్గా వీడియో అనేది వెళ్ళుద్ది ఎందుకు అంటే కొంచెం టైంలో ఎక్కువ నిడివి అనేది కవర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాను ఇది ఈ వీడియో అనేది సో గాయస్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సురేష్ వ్లాగ్స్ అండ్ శ్రీమల్లికాస్ తెలుగు ఛానల్ సో ఇప్పుడు వీడియో అనేది మీరు శ్రీమల్లికాస్ తెలుగు ఛానల్లో చూస్తూ ఉంటారు శ్రీమల్లికాస్ తెలుగు ఛానల్లో ఇది అయిపోయిన తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇందులో మిగిలినటువంటి శారీస్ అయితేను సురేష్ వ్లాగ్స్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను మేబీ కొద్దిగా ఎక్కువ పాటిగా అయిపోయిన తర్వాత సురేష్ వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను వీటికి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అదనంగా ఉంటాయండి మేము ఇచ్చేదే 40 రూపాయలకి 2 మీటర్ల ముక్కని 800 రూపాయలు విలువ చేసేటువంటి ముక్కని 40 రూపాయలకి ఇస్తున్నాము 40 రూపాయలకి ఇస్తున్నాం కాబట్టి మళ్ళా షిప్పింగ్ ఛార్జెస్ తక్కువ పడతాయా ఎక్కువ పడతాయా ఇంతే కదా అంతే కదా అని అడగండి 10 ముక్కలు తీసుకున్న వాళ్ళు 60 రూపాయలే కదా షిప్పింగ్ ఛార్జెస్ అని అడుగుతున్నారు అప్పుడు నేనేం చేయాలి అంటే మా ఇంట్లో నుంచి మా వారిని అడిగి డబ్బులు తీసుకొచ్చి మీకు ఇవ్వాలి ఇట్స్ నాట్ పాసిబుల్ అండి అది అవ్వదు మా వారు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవే అంటారు కదా అంటారా లేదా అంటారు కదా అందుకని షిప్పింగ్ ఛార్జెస్ దగ్గర బేరాలు అడగండి
షిప్పింగ్ చార్జెస్ మేము తీసుకునేవి కాదు, అవి ఆబ్వియస్లీ మనం డిటీడీసీ వాళ్ళకి కానీ ప్రొఫెషనల్ వాళ్ళకి కానీ పోస్టల్ వాళ్ళకి కానీ కట్టాల్సినవి. మనం బై హ్యాండ్ ఇవ్వాల్సినటువంటి షిప్పింగ్ చార్జెస్ అవి. ఈవెన్ 100 grams ఎక్కువైంది అంటే సెకండ్ కేజీకి షిప్పింగ్ చార్జెస్ అడుగుతారండి మమ్మల్ని. ఇక్కడ మేము కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే పిల్లలు చూసి చూడకుండా తీసేసుకుంటున్నారు, మాకు చాలా బిల్లులు అయిపోతున్నాయి. సో దయచేసి అర్థం చేసుకొని మాతో కోఆపరేట్ చేయండి. మేము చాలా 5 రూపాయలకి 10 రూపాయలకి ఇదనేది మార్జిన్స్ పెట్టుకొని చేస్తున్నప్పుడు ఇట్లాంటి వాటిల్లో అస్సలు మీరు షిప్పింగ్ చార్జెస్ గురించి అడగకండి. ఇదైతే అద్దరిపోయింది, చాలా బాగుంది. ముక్కలు అయితే సూపర్బ్గా ఉన్నాయి. ఏ కలర్కి ఆ కలర్ పెట్టేసుకో లక్ష్మి. నువ్వు ప్రియా తీస్తోంది కదా, ఒకేసారి నువ్వు తీసేటప్పుడే ఏ కలర్ ఆ కలర్ పెట్టేసుకో. సో దిస్ వన్ ఈజ్ ద అదర్ బ్యూటిఫుల్ వన్, ఎల్లో కలర్ వన్. మీకు స్క్రీన్ షాట్ తీసుకునే నేను తీసి నీకు అటు వేస్తాను, నువ్వు అటు పెట్టేసుకో. నీకు నేను స్క్రీన్ షాట్ తీసేంత టైం అనేది నేను మీకు ఇస్తున్నాను. ఎందుకు అంటే నేను కూడా స్క్రీన్ షాట్ మీతో పాటు తీసుకుంటున్నాను, అందుకని చెప్తున్నాను. ఓకేనా? సో గాయస్ స్కిప్ చేయకుండా, వీడియో స్కిప్ చేయకుండా, ఫాస్ట్గా వెళ్తోంది కాబట్టి మీరు స్కిప్ చేయాల్సిన అవసరం లేదు వీడియోని. ఎక్కువ వెరైటీస్ అనేవి కనిపిస్తాయి, ఒకటే వీడియోలో ఎక్కువ వెరైటీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇది మా దేవాంశిక పట్టుకొని తిరిగింది, దాన్ని ఇది పక్కన పెట్టు లక్ష్మి. అది నేను నేర్చింది, నువ్వు అది లాగితేనేగా నేను గమనించా. అది ఇది వచ్చేప్పటికి ఎల్లో కలరు పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ఉన్నటువంటి ఇదన్నమాట. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ చిన్న ఇయ అనేది వచ్చినాయి, కానీ అయినప్పటికీ బాగుంది. కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి, అదిరిపోయింది. ఇదిగోండి మా దేవాంశిక పట్టుకొని తిరిగింది కదా, అట్లాంటిదే ఇంకొకటి. ఎందుకు తిరిగిందో మరి, అది దానికి బాగా నచ్చేసినట్లుంది. ఇది ఆల్ ఓవర్స్ అనమాట. ఇవి మీరు ఎట్లా ఉంటాయంటే డిజిటల్ మనకి బాగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్ లాగా ఉంటుంది. ఇది కూడాను మనకి ఖుషీ బ్రాసో స్టైల్లో వచ్చింది. ఇది బుడ్డి పిల్లలకి లాంగ్ ఫ్రాక్కి బాగుంటుంది. ఇది వచ్చేప్పటికి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది కూడా బుడ్డి పిల్లలకి లాంగ్ ఫ్రాక్కి అద్దరిపోద్ది. శ్రావణ మాసానికి చాలా బాగుంటాయి. 2 meters 40 rupees పెట్టి ఒక 10 తీసుకున్నా కూడాను ఇబ్బంది లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అందరూ ఆంధ్రా పీపుల్ అయితే మీకు దగ్గరలో ఉన్న బస్టాండ్కి మేము ప్రొవైడ్ చేస్తాము. 100 రూపాయలు పెట్టుకుంటే దగ్గర దగ్గరగా ఒక 40-50 pieces వచ్చేస్తాయి. సో అప్ టు ఆంధ్రా వీ కెన్ ప్రొవైడ్ ద అనిల్ పార్సిల్ సర్వీస్ త్రూ. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైము మీరు ఇట్లనే తక్కువ ప్రైసెస్లో చున్నీలు, టాప్ మెటీరియల్లు, ఇలాంటి ఇప్పుడు వచ్చేటువంటి కలర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. సో చూసుకొని మీకు కావాల్సినటువంటి డిజైన్ని, నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో గాయస్ చున్నీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ కలిపి ఒకేసారి తీసుకుంటాము. మాకు ఒక గోతం పక్కన పెట్టండి, ఆ గోతంలో మేము వేసుకుంటూ ఉంటాము అనుకునే వాళ్ళు యూ కెన్ గో ఫర్ దట్ అనమాట. చక్కగా ఒక చిన్న గోతం సైజు తీసేసుకొని చున్నీలు, టాపులు, లాంగ్ ఫ్రాక్స్, శారీస్ ఇవన్నీ తీసుకొని 100 రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్తో మీరు అనిల్ పార్సిల్ సర్వీస్తో మేము ప్రొవైడ్ చేస్తామండి. ఎందుకంటే మా పక్కనే బస్టాండ్ అనమాట. కాకపోతే ఏంటంటే మా పక్కనే బస్టాండ్ ఉన్నప్పటికీ ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళాలి, మనం వెళ్ళి ఇవ్వలేం కదా. సో అందుకని ఒక 1 or 2 days టైం పడుతుంది. దానికి మాత్రం మీరు రేపు డిస్పాచ్ అంటే మినిమం ఒక 2 days ముందు చెప్పాల్సి ఉంటుంది. మేడం 2 days డిస్పాచ్ చేసేసేయండి, మావి నిండిపోయినాయి, మాకు ఇన్ఫ్ అన్నట్లు. ఓకేనా? అది విషయం అనమాట. ఇంకా ఉన్నాయా? ఇంకెన్ని ఉంటాయి? ఇది కూడా మళ్ళీ ఖుషీ బ్రాసోతో ఉన్నటువంటి ఇదన్నమాట. ఎక్కువ టైమే పట్టేట్లుందే, ఎంత చెప్పినా కూడాను. పీచ్ కలర్ ఫాస్ట్గా వేసేసి. అమ్మో నేనేంది స్క్రీన్ షాట్లు తీయట్లేదు, ఇందాక తీసాను మధ్యలో ఆపేశాను. వీడియో అనేది రన్ అవుతూనే ఉంది, తీలేదా? ఇంకేందండి విశేషాలు? నాన్ వైష్ణవ వాళ్ళు హర్ష సాయిబాబా గురించి చెప్తాను అన్నారు. నెగిటివ్గా చెప్తారేమో అనుకుంటా కూర్చున్నా నేనైతే. కాదంట, మంచిగా పాజిటివ్గానే చెప్పారు, అంతవరకు సంతోషం. ఇంతక ఇవన్నీ చూస్తున్నారా? ఆర్టీటీ గొడవలు, హర్ష సాయి గొడవలు, నాన్ వైష్ణవ గొడవలు, ఇవన్నీ చూస్తున్నారా? బాగుంది,
ఏంటంటే మనం ఎట్లాగూ బయటికి వెళ్ళలేము, ఎవరితోనూ పోట్లాడలేము, అటు మనకు పోట్లాటలు ఉండవు, మాట్లాడాలి ఉండవు. కాబట్టి మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రశాంతంగా ఇట్లా బయట ఎవరో అరుచుకుంటుంటే కామ్గా కూర్చొని చూస్తూ ఉంటారు, బాబాయ్ నాది అసలే చిన్ని ఛానల్ అండో ఇలాంటి గొడవల్లోకి నేను అసలు తలదూర్చను. కానీ ఇనఫ్ అన్నట్లు మన మనకి ఓ చిన్న చిన్న సినిమా లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అదేదో ఉంది కదా, అదేదో ఛానల్, ఆ ఛానల్ ఏంటంటే అదేం ఛానల్ అంటే అదేదో ఛానల్ అబ్బా, ఆ ఛానల్ అయితే నేను అన్సబ్స్క్రైబ్ కూడా చేసేసాను లిటరల్లీ. ఐ హేట్ దట్. ఏదో ఉంది కదా అమెరికా రాజానా ఏదో ఉంది కదా, ఆయన ఏదో చెప్తూ ఉంటాడు ఆయనని ఫస్ట్లో సార్, యుఎస్ రాజా, యుఎస్ఏ రాజా వ్లాగ్స్ ఉంది కదా, అదైతే అన్సబ్స్క్రైబ్ చేశానండి. నాకు ఎందుకో ఆ ఇది నచ్చలేదు, ఆ కంటెంట్ ఏదైతే ఉందో అది నచ్చలేదు నాకు. కంటెంట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదైతే చేశారో అది ఏందో అలా జరిగిపోయిందనమాట. పాపం ఆయనకు వ్యూస్ కూడా బాగా తగ్గిపోయినట్లున్నాయి. ఆ పిచ్చి తల్లి తెలియక చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వలన, అది పొరపాటో మళ్ళీ కావాలని చేసిందో తెలియదు మనకైతే. ఆబ్వియస్లీ చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసి ఉంటారు, మేబీ సాత్వికంగా చెప్పి ఉండాల్సింది మేబీ. ఇది బాగాలేదు, అయిపోయినాయా? మిగిలిన మళ్ళీ వీడియో చేద్దాం, ఇంత వీడియో ఎందుకు పెద్దది అయిపోతుంది లేదా? ఇవన్నీ నిన్న చాలామందికి వేయాల్సినవి అనుకోను, మరి ఇవన్నీ పెట్టినాయే కదా, అన్నీ పెట్టినాయే. ఇంకా ఏది ఒకసారి ఇక ఇవి ఉన్నాయి, నిన్న పెట్టిన వాటిల్లో ఇవి మిగిలినాయి అన్నమాట ఇవి. ఓకేనా? ఒకవేళ మీకు ఏమైనా అర్థమైతే తీసుకోండి, ఇట్లా ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంతే. ఓకేనా? సో గైస్, దీస్ ఆర్ ద సారీస్ అవైలబుల్ రైట్ నౌ ఇన్ శ్రీ మల్లికాస్ తెలుగు ఛానల్. సారీస్ ఇన్ ద సెన్స్ 2 మీటర్ల బిట్స్, 2 మీటర్లు 2 ముక్కలు ఉంటాయి. ప్రైస్ రేంజ్ వచ్చేప్పటికి 40 రూపీస్ అంతే. బాయ్ బాయ్.